కృష్ణ జన్మాష్టమి వేడుకలు గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భక్తులు తక్కువ సంఖ్యలో ప్రవేశాన్ని కల్పించారు. మండల కేంద్రమైన గండేపల్లి గ్రామంలో యాదవ సంఘం మరియు శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మంగళవారం నాడు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమాలలో మురుకుర్తి శ్రీను జ్యోతి దంపతులు పీటలపై కూర్చుని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి ఆ విధానాన్ని చక్కగా సామాజిక దూరాన్ని అదేవిధంగా వ్యక్తులు దూరం దూరంగా ఉండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలన్నీ కూడా జరిపించుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగం వారి దగ్గర ఆమోదితం తీసుకొని ఉన్నంతలో భక్తి శ్రద్ధలే ప్రధానంగా స్వామివారి యొక్క వార్షిక మహోత్సవ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 1977లో స్వామివారిని ఆలయ నిర్మాణం చేసి అప్పటి నుంచి ప్రతి వత్సరం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో శ్రీకృష్ణాష్టమి స్మార్త శ్రీకృష్ణాష్టమి వేడుకలన్నీ కూడా మనం జరిపించుకుంటూ ఉన్నాం. అంచేత ఈ గండేపల్లి గ్రామంలో సర్వ విధాల అందరూ కూడా శుభంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈ వార్షిక మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తులంతా కూడా జరిపిస్తూ ఉన్నారు. ఈ విశేషాన్ని అందరూ కూడా గ్రహించిన వారులై 1977లో ప్రారంభించి ఇప్పటి వరకు ఆగకుండా నిరాటంకంగా శ్రీకృష్ణ యాదవ సమాజం వారు కార్యక్రమాలన్నీ కూడా బాధ్యత వహిస్తూ ఈ గ్రామంలో అంతా కూడా శుభం శాంతి చేకూరాలని చెప్పి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ఆ జగత్తులో ఏ విధంగా ధర్మంగా జీవనం సాగించాలో ఎరింగింపజేశారు. అలాంటి ధర్మాన్ని చక్కగా మనం గ్రహించి ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని గడుపుతూ సామాజిక శ్రేయస్సు కోసమై కృషి చేయాలని చెప్పి వినయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం.